ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక వేమన పద్యం తెలుసుకుందాము. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టు వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరును లేరు, విశ్వదాభిరామ వినురవేమ. కలుడు అంటే నీచుడు, దుష్టుడు, దుర్మార్గుడు. ఇతడి గుణము స్వభావ సిద్ధంగా జన్మతః సంక్రమిస్తుంది. ఏ చట్టాలు, ఏ శిక్షలు, ఏ బోధనలు ఈ గుణాన్ని మాన్పలేవు. ఇటువంటి వారు అరుదుగా ఉంటారు. మధ్యమ స్వభావం కలిగిన వారు చెట్ట భయానికో సదుపదేశాలకు మారిపోతూ ఉంటారు. కానీ కరుడుగట్టిన కలులు మారరు. వారిని మార్చే మంత్రము, తంత్రము, యంత్రము ఏదీ లేదు. అదే ఈ వేమన పద్యం చెప్తుంది. పాము చాలా భయంకరమైనది, క్రూర స్వభావం కలిగినది, విష జంతువు. కానీ అటువంటి పాము కూడా చిన్ననాటి నుండి శిక్షణం ఇస్తే, అభ్యాసం చేయిస్తే కొన్ని పనులు చేస్తుంది, యజమాని చెప్పినట్లుగా వింటుంది. ఇది అందరికీ తెలుసు. కానీ నీచుడిని, దుష్టుడిని మనము ఎంత ఓపికగా, సహనంతో పెంచినా, పెద్ద చేసినా, నేర్పించినా, గౌరవించినా అతనిలో మార్పు రాదు. ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాడు. అటువంటి దుష్టులు తప్పకుండా శిక్షను పొందవలసిందే. వారిని క్షమించడానికి వీల్లేదు. తీవ్రమైన దండనము, వీలైతే మరణదండనం కూడా విధించాలి. మనం ఈనాడు చూస్తున్నాము, ఏదో కొన్ని కారణాల వల్ల, కొన్ని బలహీనతల వల్ల నేరం చేసి, తప్పు చేసి కారాగారం వెళ్ళి అక్కడ బుద్ధిగా బాగుపడి పేరు తెచ్చుకొని సత్ప్రవర్తనతో విడుదలై మళ్ళీ సమాజంలోకి వచ్చి నీతిగా బతుకుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ కారాగారానికి వెళ్ళడము, రావడము, నేరాలు చేయడము, అందులో రాటుదేలిపోవడము, ఇంకా కొంతమందిని తయారు చేయడము, నేర సామ్రాజ్యాన్ని విస్తరించడము, ఇదిగా ఇదే పనిగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని ప్రొఫెషనల్ క్రిమినల్స్ అంటారు. అంటే నేరమే వృత్తిగా కలిగిన వారు. వారికి ఇక ఉపదేశాలు పనిచేయవు, శిక్షలంటే భయం ఉండదు. కారాగారానికి మళ్ళీ మళ్ళీ పోతూ వస్తూ ఉంటే పరువు పోతుంది అని సంకోచించరు. కనుక ఇటువంటి ముదిరిపోయిన వారిని కాలు చేయి తీసేయడమో, ఉరి తీయడమో చేయాలి తప్ప వదిలిపెడితే సమాజంలో ఎంతోమంది నష్టపోతారు. విభిన్న నేరాలు చేస్తున్నటువంటి ఇటువంటి ముదిరిపోయిన వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. వారికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వారు ఆ వృత్తిని, ప్రవృత్తిని మార్చుకోవడం లేదు. కాబట్టి నిజంగా సక్రమంగా చట్టాలు అమలైతే ఇటువంటి వారు బ్రతకడానికి అర్హత లేదు. పాము శిక్షణం ఇస్తే చెప్పినట్టు వింటుంది. దాని విషాన్ని కూడా మనము తీసుకొని ఔషధంగా వాడి ఎన్నో రోగాలు తగ్గించవచ్చు. కానీ ఈ నీచుడు, దుష్టుడు సమాజానికి ఉపయోగపడడు, వాడు బాగుపడడు,
వాడి కుటుంబానికి మంచి చెయ్యడు. కనుక అటువంటి నీచులను గుర్తించి నిర్మూలించడమే మానవ సమాజానికి శ్రేయస్కరము. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.